ప్రొఫెసర్ నాగేశ్వర గారు కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే చాలా డిబేట్లు చూశాను, దానికి సంబంధించి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, మిగతా దాటి ఏమన్నా కానీ వాటి ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను ఓకే మేబీ చంద్రబాబు నాయుడు అక్కడ బీజేపీతో కలవటం వల్ల కాబట్టి అక్కడ బీజేపీకి వ్యతిరేకించాలంటే చంద్రబాబు నాయుడు కూడా వ్యతిరేకించాడు, దాంతోపాటు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. నాతో పాటు చాలామంది కూడా దానికి సంబంధించి, ఎందుకంటే ఈయన కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కాబట్టి ఈయన ఎప్పుడు దాని గురించి మాట్లాడుతూ బీజేపీని మతతత్వ పార్టీనో లేకపోతే ఆ బేస్లో ఆయన చూస్తూ వస్తుంటారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు మీద కూడా చాలాసార్లు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా అంతవరకు కరెక్టే, కానీ డెఫినెట్లీ నేను వ్యతిరేకించే వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించాలి అని చెప్పి ఆ భావనతో అలాగ ఆయన ముందుకెళ్తున్నారు. రీసెంట్గా వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ప్రభుత్వం ఇచ్చే పత్రాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటే తప్పేంటి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా కమ్యూనిస్టులు అనగానే పేదల వైపు ఉంటారు, వాళ్ళ వైపు ఫైట్ చేస్తారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే అంతకుముందు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ గారి బొమ్మ, వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ గారి బొమ్మ వేసినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎంత వ్యతిరేకించారో మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా డిబేట్లో ఆయన మాట్లాడారు, అసలు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ గారి బొమ్మ ఎందుకు అవసరమా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అలాంటి ప్రొఫెసర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి దాని మీద ఉండే బొమ్మలని ఎందుకు సమర్థిస్తున్నారు అనేది ప్రొఫెసర్ గారే చెప్పాలి. నిజంగా ఆయన మేధావి, నాలాంటి జర్నలిస్ట్ అవ్వచ్చు, చాలామంది ఆయన యొక్క స్పీచ్లు చూసి ఆయన యొక్క మాటలు విని మేము కూడా ఇలా మాట్లాడాలి, ఇలా జర్నలిజంలోకి వెళ్ళాలని చాలామంది అనుకున్నాం. బట్ ఒక పార్టీకో లేకపోతే ఒక దాని మీద వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు వాళ్ళందరూ చూస్తుంటున్న పరిస్థితి కాబట్టి మాట్లాడచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా చాలా దారుణాలు జరిగాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, చాలామంది అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు మీద కానీ లేకపోతే మిగతా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాల గురించి కూడా ప్రజలు ప్రత్యేక హోదా విషయంలో అవ్వచ్చు, లేకపోతే అమరావతి రాజధానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎప్పుడు మాట్లాడని ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారో దానికి ఆయన సపోర్ట్ చేయకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అని చెప్తున్నాడు, దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన వచ్చు లేకపోతే మిగతా ప్రభుత్వాలు శాశ్వతం, ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం, కానీ సీఎంలు శాశ్వతం కాదు. సీఎంలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, బట్ ప్రభుత్వం మాత్రం శాశ్వతం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన బొమ్మలు వేసుకొని మిగతా మొత్తం అందరికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఆ పత్రాల మీద ఆయన బొమ్మలు వేస్తామంటే రేపు ఈయన దిగిపోతారు, వేరే సీఎం వస్తే మొత్తం ఇవన్నీ మార్చేసి మళ్ళీ ఆయన బొమ్మలు వేసుకోవటం, అంటే ఈ బొమ్మలు ఆడావిడి ఈ బొమ్మ చూపించడం ఏంటి అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని నుంచి ఎలా ముందుకెళ్ళాలి, ఈ యొక్క దారుణాల నుంచి ఎలా మేము బయటకు వెళ్ళాలి, బయట పడాలని వాళ్ళు మాట్లాడుకుంటున్న వేళ నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి
ఆయన మాట్లాడటం అనేది నిజంగా చాలామంది దీని మీద అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి నిజంగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే ఈయన చెప్తున్న మాటలను బట్టి ఇంకా 10th సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్ల మీద కూడా మరి సీఎం గారి బొమ్మ వేసుకొని వేసుకుంటే మంచిదేమని మాట్లాడతారో ఏంటి అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటే నాగేశ్వర గారు చెప్పిన లెక్క ప్రకారం ఒక సీఎం ఒక తన ఫోటో వేసుకొని అధికారిక పత్రాలు జారీ చేయొచ్చు అంటే మిగతా వాళ్ళు నెక్స్ట్ వచ్చారనుకోండి, మిగతా వాళ్ళు కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ప్రజల వైపు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి, మీరంటే గౌరవిస్తాం, మీరంటే అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది. బట్ ఇలాంటి చట్టాలకి అవ్వచ్చు, అంటే ప్రజలు వ్యతిరేకించే వాటికి, ప్రజలు వ్యతిరేకించే పనులకి ఆమోదం తెలపటం వల్ల 10 మందిలోనూ చులకనవుతున్న పరిస్థితి కనబడుతుంది, మీ వాల్యూ తగ్గించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కనుక ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మాటలకి కొంచెం హట్ అయిన పరిస్థితి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియదు. బట్ బీజేపీ అంటే మీకు వ్యతిరేకత ఉండొచ్చు, కమ్యూనిస్టు భావాలు మీకు ఉండుండొచ్చు, కానీ ఇట్లాగా పాలక పక్షానికి అదేవిధంగా ప్రజల్లోటువంటి వచ్చినటువంటి ఒక తీవ్రమైన పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వీటిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అనేది ప్రజల్లో మీకున్న గౌరవాన్ని తగ్గిస్తుంది, ప్రజల్లో మీకు వ్యతిరేకతను పెంచుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.